శుభోదయం. ఈరోజు మనము ఈ మహిళల స్థితిగతులపై ఋతుస్వామిక వ్యవస్థ యొక్క ప్రభావం ఉన్నటువంటి అంశం గురించి తెలుసుకున్నాం. ఈ మహిళలు వచ్చేసి దాదాపుగా అనాది కాలం నుండి ఎన్నో రకాల వివక్షతలకు గురవుతున్నారు. అంటే ప్రతి చోట వ్యక్తికి
కుటుంబ వివాహం వేరే కుటుంబంలో కడుగు పెట్టి మాకు
ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా బాగా చూస్తున్నారు, అందరికీ చూస్తున్నారు అందరికీ.
కుటుంబానికి అవసరాలు తీర్చడంగా అలాగే ఈ కార్యక్రమం ఎక్కువ భాగం పురుషులకే మనం విద్యార్థి కూడా ఆ వేదాలు కానీ ఉపనిషత్తులను కానీ ఇలాంటివన్నీ కూడా పురుషులకే ఎక్కువగా నేర్పించే వారి స్థితిలో ఆ విధంగా కొంతవరకు విద్య దూరంగా ఉంచాలనేటువంటిది జరిగిందన్నమాట. ఇలా ప్రాచీన కాలంలో సింహాచరణలో ముందుకు రావాలనేటువంటిది జరిగింది. మన భారతదేశంలో తీసుకుంటే ప్రధానంగా
రోజులు చేపట్టి కొంతవరకు ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. కానీ ఇంకా అయినా కూడా కొన్ని స్థాయిలో మనకు కింది స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలకు పెద్దగా అవకాశం ఉన్నటువంటిది రావడం లేదు. ఇంకా బయటకు వెళ్ళి ఏదైనా చేయాలన్నా